టీమిండియాను ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్య సరైన ఆల్రౌండర్ లేకపోవడమే వెస్టిండీస్ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్లు ఆల్రౌండర్లతో నిండి ఉంటే టీమిండియాలో మాత్రం ఒకరు లేదా ఇద్దరు ఆల్రౌండర్ కి చోటు దక్కుతుంది ఇన్నాళ్లుగా టీమిండియాకు పేజ్ ఆల్రౌండర్ ఉన్న హార్దిక్ పాండ్యా రెండేళ్లుగా వెన్ను గ్యాంగ్ కారణంగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు దాంతో అతని స్థానంలో టీమిండియా ఐఆర్కి చోటు కల్పించింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సెకండ్ ఫేజ్ లో కేకఆర్కి ఓపెనర్ గా అద్భుతంగా రాణించిన వెంకటేశయ్యర్ నూట నలభై కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అలాంటి ప్లేయర్ కు లాండ్ సిరీస్ లో చోటు దక్కడంతో టీమిండియా రాత మారుతుందని భావించారంతా ఇంగ్లాండ్ వెస్టిండీస్ జట్ల ఆల్రౌండర్ ను పర్ఫెక్ట్ గా వాడుకుంటారని భావించారు క్రికెట్ ఫ్యాన్స్ అయితే అలా జరగలేదు ఇద్దరు స్పిన్నర్లు ముగ్గురు పేసర్లు ఓ పేస్ ఆల్రౌండర్ తో బరిలో దిగిన భారత జట్టు ఆల్రౌండర్ ను కేవలం ఫీల్డింగ్ కే తప్ప బౌలింగ్ బ్యాటింగ్ కి పెద్దగా వాడింది లేదు పేసర్ దీపక్ చహర్ మహమ్మద్ సిరాజ్ ను భారీగా పరుగులు సమర్పిస్తున్న వెంకటేశ్వర తో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్ గా నిస్తున్న వెంకటేశయ్యర్ ను తో కలిసి ఓపెనింగ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కూడా వర్క్ భావించారు క్రికెట్ విశ్లేషకులు అయితే అయ్యర్ ని ఓపెనర్ గా కాదు కదా జట్టు హార్దిక్ పాండే స్థానంలో జట్లు వచ్చిన వెంకటేష్ అయ్యర్ నుడాలని ఫిక్స్ అయినట్టు దొరికినప్పుడు వారిని బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోట్ చేసి టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయించాలి అప్పుడే ఎలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయగలగడంపై వారికి అనుభవం పెరుగుతుంది భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ ఓపెనర్ గా వన్ డౌన్ ప్లేయర్ గా వచ్చి బ్యాటింగ్ చేశాడు పరుగులు చేశాడు ఓ పేసర్ గా వచ్చిన ఇర్ఫాన్ ఆ తర్వాత ందుకు బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రమోషన్ పొందాడు అయితే తొలి మ్యాచ్ లో వెంకటేశ్వర సరిగ్గా వాడకపోవడంపై క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు మాజీలు కూడా ఫైర్ అవుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్